నా పేరు మామిడాల అంజయ్య, కొరణపాక గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా. మా గ్రామంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటాలు పూర్తి స్థాయిలో జరగక లారీల అంతరాయం ఏర్పడి మార్కెట్లో ధాన్యం అంతా నిల్వ ఎటు చూసినా ధాన్యం అంతా రైతులు తీసుకొచ్చి స్టాక్ వేసి పెట్టారు. ప్రభుత్వం కూడా రైతు బంధు ఇస్తానని ఇవ్వలే, రైతులకు బోనస్ ఇస్తానని కూడా అది కూడా ఇవ్వలే. కనీసం పండించిన ఈ పంటను కూడా కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించి వర్షం వస్తే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. తక్షణమే ప్రభుత్వ అధికారులు యంత్రాంగం స్పందించి ధాన్య కొనుగోలు వేగాన్ని కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేయకపోతే రైతులకు నష్టం వాటిల్లి రైతులంతా ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉంది. దాన్ని గమనించకపోతే ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. జగత యాదవ్, నేను రైతును. చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ లారీలు రాక వ్యవస్థ. ఇప్పుడు ఇవాళ వర్షం వస్తే, అకాల వర్షం వస్తే రైతులు నిండా మునిగిపోరు. అసలు ఎవరి దరి దక్కు లేకుండా లారీలు 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నా నేను. అసలు లారీలు వచ్చుడు లేదు, ఒడ్లు లేచుడు లేదు. వర్షం పడితే మొత్తం మన చెరుకుప్ప లెక్క నిండిపోవు. కానీ ఎంబడే లారీలు రావాలి, సరుకు ఎంబడే తీసుకుపోవాలి, రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనేది కోరుకుంటున్నాను. కొలంపాక గ్రామము, మాది ఒడ్ల కేంద్రం దగ్గర కొలంపాకల. మాకు లారీలతోని చాలా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది. అందులో మాకు వర్షం దగ్గరకు వస్తుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒడ్లు ఇబ్బంది అవుతుంది, లారీల ట్రాన్స్పోర్ట్తో చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఫస్ట్ కలిసినా ట్రాన్స్పోర్ట్ తొందరగా కావాలి. మాకు చాలా ఇప్పటికీ 15 రోజులు అవుతుంది మా కళ్ళల్లో పెట్టుకొని. మాకు ఇప్పటికీ కవర్లకు బిల్లులు అవుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది అకాల వర్షంతో. మాకు వెంటనే మాకు ప్రభుత్వం మాకు ఏదైనా ఒకటి నిర్ణయించి మా రైతులను దృష్టికి తీసుకురావాలని మేము కోరుతున్నాం.